హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేపలు ఒక కేజీ తీసుకున్నాను నేను దాంట్లో మా బంపర్ ఆఫర్ ఈరోజు నాకు గుడ్డే వచ్చింది టూ హండ్రెడ్ గ్రామ్స్ చూసారా చేపలు ముందుగా తెచ్చి నిమ్మకాయ ఉప్పేసి బాగా కలిపి పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అది ఎందుకంటారంటే నీచంతా పోతుంది ప్లస్ మన పులుసు చేసేటప్పుడు చేప మొక్క విరిగిపోదు అందుకని నేను అలా చేస్తాను తర్వాత మసాలా రెడీ చేశాను ఆ లోపు మిరియాలు జీలకర్ర పొడి కొద్దిగా ధనియాలు కొంచెం మెంతులు కొబ్బరి తెల్లగడ్డ కారం వేసి మిక్సీ పట్టేసాను అల్లం వేయలేదు అల్లం వేస్తే చేదు వస్తుందని అల్లం వేయలేదు మేమైతే వేయము వేసుకునే వాళ్ళు ఇష్టం వేసుకోవచ్చు ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆవాలు కరివేపాకు ఎండుమిరకాయ బాగా ఫ్రై చేశాను తర్వాత ఇందాక వేసిన పేస్ట్ ఎత్తి దాంట్లో వేసి బాగా ఫ్రై చేశానండి ఇంకొక విషయం ఏంటంటే ఆ మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే కూర టేస్టీగా ఉంటుంది మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేదాకా అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేశాను ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేశాను తర్వాత చింతపండు నానబెట్టానండి అంటే మన పులుపు తినేవాళ్ళు ఉంటారు నార్మల్గా తినేవాళ్ళు ఉంటారు కదా ఆ క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్గానే వేశాను మరి ఎక్కువ పులుపు వేయలేదు బాగా మసిలిన తర్వాత కొంచెం కారం తక్కువ అనిపించింది నాకు అందుకని కాస్త కారం యాడ్ చేశాను ఆ తర్వాత ఏం చేశానంటే తోక తల తల కింద బాగా ఉండే రెండు మూడు పీసులు ఉంటాయి కదా అలాంటివి మాత్రం పులుసు పెట్టాను ఇంకా మిడిల్లో అయితే ఫ్రైకి బాగుంటాయని ఒక ఫైవ్ ముక్కలు పక్కన పెట్టేసాను ఇంకా గుడ్డు అంటారా చేపల పులుసు బాగా ఉడుకుతుంది చూసారా ఆ మరిగిన పులుసు వేరే ప్యాన్లో వేసి గుడ్డు నీట్ కడిగేసి ఆ ప్యాన్లో వేసాను మామూలుగా కూడా ఎగ్ ఆనియన్ లాగా ఆనియన్ కట్ చేసి ఎగ్లా ఫ్రై చేయొచ్చు కానీ అది ఎండిపోయినట్టుగా అలా అనిపిస్తుంది ఎందుకో నాకైతే మరి మీకు అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నేను అందుకని పులుసులో ఇలా వేస్తే బాగుంటుందన్నారని ఒకసారి ట్రై చేశాను ఈరోజు కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఆ పులుసు అంతా గుడ్డని తాగేయాలి బాగా దాంట్లోనే మరగాలి అప్పుడే ఆ గుడ్డు టేస్ట్ ఇంకా మిగతా పీసులు ఉన్నాయి కదా ఫైవ్ పీసులు వాటికి ఇదే మసాలా దడ్డిచ్చేసి ఫ్రైకి పెట్టేశాను ఫ్రైకి పెట్టేశాను ఆ ఫ్రై కూడా అంతలోపల రెడీ అయిపోయింది ఈ ఒక్క కేజీ చేపలతో మూడు రకాలు చేశానండి నేను పులుసు ఫ్రై ఎగ్ ఫ్రై కూడా చేశాను నా ఛానల్ వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టే ఒక లైక్ కూడా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్